अरे पंतुल एयरपोर्ट आगे विमाना वीम कड़पड़ा आगे विमाना पोर पेल बंडो अंत कदमी ओ बनो कटवाए किलो तो गुलबाजी वाला तो लिखूँ यार आए बंगाला ना बंदे तू परिवार मगर भी मारा आए आ गाड़ियाँ बार कल गरीब बोंडा देख रही है कैसे भी ना मगर मारो आए तुम तो की बोंडा में था आए फिर जन के आए उन्हें चार धों यो लगा देती पर द्वारा काले गाड़ियाँ बंगार तंड्री बनो निजा ना बनना मुद्द ती निजा नी बंगार बनने अच्छे वीलिद्रेवरम्मा सिकिंद्राबाद चिलकल डैडी అదే నీ కోడలు అలాగా థాంక్యూ అబ్బాయి నో అబ్బాయి అబ్బాయి ఉండండి విషయం నేను తెలుసుకుంటాను ఇప్పుడు కాలం చాలా విలువైన తొందరగా తెలుసుకో బంగారు నిజంగా వీళ్ళని పెళ్లి చేసుకున్నావు నాన్న అవునమ్మా ఏ మొగడైనా అదేనా ఒక్కర్ని పెళ్లి చేసుకుంటుంది మరి నువ్వు ఇద్దర్ని పెళ్లి చేసుకున్నావేంటి బన్నన్న తెలివమ్మా సపోజ్ రేపు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మనతో గొడవ పడి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయి విడాకులు పంపించారనుకో వాడేమో ఇద్దరు భార్యలతో దిగాడు సేఫ్టీ అట సేఫ్టీ కటకటాల్లో తోస్తే గాని అర్థం కాదు ఇంకా రోడ్డు మీద బాగోతుంది కే వెళ్ళి ఆర్త పట్రా అవును కొడల పిల్లలు మీరిద్దరు మావన్ని ఇష్టపడి చేసుకున్నారా మామయ్య గారు మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం మీ అబ్బాయి గారు లాగే మేం కూడా ఒక పని చెప్తే రెండు పనులు చేస్తాం బాబు కాగులేని కాబట్టి బాబు దిక్కులేని అనవరయ్య రూపాయి దానం చేయండి బాబు బాబు అన్న ఇక్కడ ఒకడు వెదవాసలు వస్తున్నాడు నువ్వు వస్తే గాని కుదరదు సిక్సర్ సచిన్ సిక్సర్ కొట్టో కొట్టో ఏ సిక్సర్ అంట కొట్టండి ఇష్ట వచ్చినట్టు కొట్టో కొట్టో సిక్సరా సచిన్ సిక్సరా బాగుందే డేయ్ పని మానేసి క్రికెట్ కమిటీ వినడానికి సిగ్గు లేదు అన్న తప్పైంది అన్న డేయ్ నీ ఇన్కమ్ ఎంతరా ఏం లేదన్న వాడి ఇన్కమ్ ఎంత తెలుసా తెలియదన్న రే వాళ్ళు క్రికెట్ ఆడితే డబ్బు ఫోర్ కొడితే డబ్బు సిక్స్ కొడితే డబ్బు సెంచరీ చేస్తే డబ్బు షట్ మీద విల్సన్ రాసుకుంటే డబ్బు బ్యాట్ మీద బ్రిటానియన్ రాసుకుంటే డబ్బు ఇవన్నీ చాలక మన అందరినీ ఫూల్ చేస్తూ మ్యాచ్ ఫిక్సింగ్ చేసి డెసిజన్ చేస్తున్నారు అటువంటి వాళ్ళ కమిటీ నీకు ఎందుకురా ముందు డబ్బు సంపాదించడం నేర్చుకో అడుక్కోవాలంటే నాకు సిగ్గు అనిపిస్తుంది అన్న అంటే పొద్దుకు లేని రోజు అడుక్కోవడానికి సిగ్గు లేదా ఈ రోజు సిగ్గిస్తున్నా ఈ రోజు తిరుగుపోయి సిగరెట్ కలుస్తున్నావు టీ కాఫీ తాగుతున్నావు అందుకే సిగ్గిస్తుందా నీకు ఆ రోజు కాదు ఈ రోజు కూడా అడుక్కోవడానికి సిద్ధమే సిగ్గు లేకుండా అడుక్కోగలను అర్థమైందా రై పని చూడు పని చూడు అప్పుడే కాదురా ఇప్పుడు కూడా అడుక్కోవడానికి సిద్ధమే సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా అడుక్కోగలను చూడు బాబు ధర్మం చేయండి బాబు ధర్మం చేయండి బాబు ధర్మం చేయండి బాబు బుడ్డని బాబు ధర్మం చేయండి బాబు చూసావుగా రై మన దేశంలో దయగల తల్లి చాలా మంది ఉన్నారు దయవన తల్లి పెడుతుంది దయలేని తల్లి పెట్టదు అడుకో అన్నా దయామయ దానమీయవయ అడుకో సాధ్యం అరే అన్నా అక్కడ కాదురా లైన్ లోకి రారా అట్ల తంబు అంటే నీ గర్ల్ ఫ్రెండ్ తో నేను రెస్టారెంట్ లోనే కిస్ కొట్టేసా అన్నమాట ఏంటర నువ్వు అనేది పొయ్యకరా మీరిద్దరూ రెస్టారెంట్ లో ఆ కారణంలో కూర్చుంటే మేము ఈ కారణంలో కూర్చున్నాం
ఏంటిది మా బావమరిది కదా సెకండ్ హ్యాండ్ అడగట్టాడు వెహికల్ లేవు సరే గానీ ఈ రోడ్డు కోటి కడుతుందా ఏం అడిగారు ఈ రోడ్డు కోటి కడుతుందా అని అడిగాను ఈ రోడ్డు ఏ ఉండ పండ్ల గారు ఇంకోసారి చెప్పండి వీడు ఎవడో హిందీ వాళ్ళ ఉన్నాడు ఏ రోడ్డు హై కోటి హై జాతా హై ఓహో మరోసారి అడగండి సార్ వీడమ్మ కొడుకు మాడ ఎవరు వీడికో నాకు అర్థం కావట్లేదు ఈ రోడ్డు కోటి కడుతుందా నాయన మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారా మనకెందుకు తెలియదురా అరే రాజా నువ్వు ఇమిడియట్ గా కోటి గారికి ఫోన్ చేసి ఆయన హైదరాబాద్ లో ఉన్నారో బాంబే లో ఉన్నారో మెడ్రాస్ లో ఉన్నారో ఫారెన్ వెళ్ళారో ఇమిడియట్ గా చెప్పు సార్కి అయిపోయాడు లేట్ చేయకుండా చెప్పరా ఆ హైదరాబాద్ లో ఉన్నా మెడ్రాస్ లో ఉన్నా వా ఎంపడేగా రేయ్ కోటి గారు మెడ్రాస్ లో లేరు హైదరాబాద్ ప్రసాద్ లో ఉన్నారంట ఓకే ప్రాబ్లం సాల్వ్ పందుల గారు మీరు బుక్ చేసుకోబోయే పెళ్లిలో కోటి గారి మ్యూజికల్ నైట్ అదర్హో అన్న రేంజ్ లో మేము ఏర్పాట్లు చేస్తాం సార్ పందుల గారు అన్నమయ్య సినిమా నుంచి పాడమంటారా లేకపోతే చూడాలన్న సినిమా నుంచి పాడమంటారా నా శాంతంలో పాట ఏదోడు పాడు అసలు మీరు ఏం అడిగారు పంతులు గారు నేను ఏమడిగాను చెప్తాను ఆయన ఇదిగో ఈ రోడ్డు కోటికి తస్తుందా అని అడిగాను రా ఓహో సుల్తాన్ బజార్ పక్కన ఉన్న కోటి గురించా మీరు అడిగేది నిమ్మకడు మాడ దాని గురించే కదా ఇందాక నుంచి మొత్తుకుంటుంది ఓకే సార్ మీరు ఇలా స్ట్రైట్ నేను చెప్తాగా ఓయ్ మీరు కోటికి అర్జెంట్ వెళ్ళాలా అవునయ్య బాబు పెళ్లికి ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు నేను వెళ్ళేది మాజీ మంత్రిగా తగ్గినానికి సరే పంతులు మనకి బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు అంతా గర్ల్ ఫ్రెండ్స్ నీ అమ్మ కొడుకు మాడా అయితే మా ఊళ్ళో చెప్పిన అక్షరాల నిజమేనన్నమాట ఈ హైదరాబాద్ లో పెద్ద పెద్ద దగులు బాజీ వాళ్ళు ఉన్నారు మా బావలు నా కంటగట్టిన సెకండ్ హ్యాండ్ బట్టి కూడా సహా కంటాం నేను పోలీసు వాళ్ళకి అప్ప చెప్తా పోలీసు దగ్గరికి వెళ్తే మా అప్ప గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హలో హలో మీరు ఈరోజు కొత్తగా జాయిన్ అయిన లెక్చరర్ని అదోలా ఉన్నాడు నన్ను అడిగితే నాకేం తెలుసురా ఆయన అడుగుదాం సార్ ఏంటి సార్ సెపరేట్ మూడ్ లో ఉన్నారు సెపరేట్ మూడ్ కాదు ఈ రోజు మన కాలేజీలో ఓ అందమైన అద్భుతాన్ని చూశాను ఏంటి సార్ అద్భుతం చెప్తే నీకేం అర్థమవుతుంది చూసిన నాకే అర్థం కాలేదు లాభం ఇంకోసారి చూస్తే తప్ప ఈ టెన్షన్ నుంచి నేను బయటకు రాలేను మళ్ళీ ఇంకోసారి చూసి తరించాల్సిందే వస్తా గుడ్ మార్నింగ్ స్టూడెంట్ గుడ్ మార్నింగ్ ఎస్ ఇది మీ రోజా పువ్వు కింద పడింది థ్యాంక్ యూ ఆ విచ్చే ఛాన్సులు నాకు దొరికితే ఎంత బాగుండేది ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు రౌండ్స్ వచ్చి మనల్ని ఇద్దరిని ఇలా చూసారనుకోండి ఇంకా బాగుంటుంది బైనమే నా పేరు రోజా మీకు కొత్తగా వచ్చిన లెక్చరర్ని ఈ రోజు ఈ క్యాంపస్ లో అడుగు పెట్టగానే మిమ్మల్ని
ఈ వాతావరణాన్ని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థాంక్యూ. ఏంట్రా మళ్ళీ లేట్ గా వచ్చావు? ఏముంది, సేమ్ ప్రాబ్లం. జబులు తక్కువ కుట్టాలని కుట్టించుకొచ్చాను అంతే. అది సరే గాని నిన్నేంట్రా మా నాన్న చెడుగుడు ఆడేశారంటే మీరు అందరూ కలిసి. నేను చెప్పలేనురా. ఏ విషయంరా? నేను నల్లగా ఉంటే మా తంటిగాడ ఎర్రగా పుట్టాడేంటి అని మీ బాబు మా అందరి దగ్గర డౌట్ క్లారిఫై చేసుకుంటున్నాడురా నాయన. నాకే కాదు, ఈ డౌట్ మా నాన్నకు కూడా ఉందన్నమాట. మా ఇద్దరికి ఏంటేరా, మా పేటలో ఉన్న వాళ్ళందరికీ ఉంది. వాళ్ళు ఉదయాన్నే లేచి ఓరే మీ నాన్నంత నల్లగా ఉంటే నువ్వు ఇంత తెల్లగా ఉన్నావేంటని అడుగుతుంటే సమాధానం చెప్పలేక చస్తున్నాను రా. అవును, మీ మమ్మీ డాడీతో ఈ డౌట్ క్లియర్ చేసుకోలేదా? ఇప్పుడే కదా నువ్వు వాడేసావు. నేను తిన్నగా అక్కడికి వెళ్తున్నా. ఎక్కడికి? మా బాబు దగ్గరికి. ఒరే బాబు, ఏ కలర్ కాంబినేషన్ ఇట్లా డిఫరెన్స్ కైసా అని హిందీలో అడుగుతాను రాండి. చెప్పకపోతే మా అమ్మని అడుగుతా. అసలు విషయం మీకు తెలియదు సార్, మన కాలేజ్ లో 90% అమ్మాయిలు మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. కాకపోతే మీరు ఏమనుకుంటారో అని భయపడి మీ ముందుకు వచ్చి చెప్పలేకపోతున్నారు. మొదటి చూపులోనే మిమ్మల్ని ప్రేమించాలనుకున్నాను సార్, కానీ గణేష్ ఎదురుపడ్డాడు. అయినా ఇప్పటికీ నా మనసు మిమ్మల్ని ప్రేమించాలనుకుంటుంది సార్. అవును సార్, ఇప్పుడు మీరు చెప్పిందంతా వింటుంటే ఇదంతా నిజమే అనిపిస్తుంది. ఓ, అందుక నేను కాలేజ్ లో అడుగు పెట్టగానే దొంగ చూపులు చూడటం, దూర దూరంగా వెళ్ళిపోవటం, దీనికి అంతటికి కారణం ఇదన్నమాట. చూడండి, ఈ విషయం మన ప్రిన్సిపల్కి గాని, లెక్చరర్స్ గాని, మా ఆవిడకి గాని, ఆ పిల్లల తల్లిదండ్రులకు గాని తెలిసిందనుకోండి తలెత్తుకు తిరగలేను. అందుకని అందరికీ చెప్పండి. సరే సార్. నాపై ఆశలు పెట్టుకోవద్దని. సార్, మీరు కమల్ హాసన్ మన్మధ గారు చూసారా? చూడలేదు. ఏ, సతీ లీలా చూసారా? నాగేశ్వరరావు గారి బుద్ధిమంతుడు చూసారా? చూడలేదు. అవన్నీ వదిలేండి సార్. నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారే మళ్ళీ శ్రీకృష్ణుడు గెటప్ వేసుకుని స్వర్గం నుంచి డైరెక్ట్ గా మన కాలేజీ క్యాంపస్ లోకి అడుగు పెట్టినట్లుగా కనిపిస్తున్నారు సార్ మీరు. మీరు వెంటనే మీ స్టైల్ మార్చేయాలి. గెటప్ చేంజ్. ఓకే.